వంశీ వద్దన్నాడని ఆడపడుచుతో ఇచ్చి పంపిస్తావా? తనెంత బాధపడుతుంది? అంటే ఏంటి సృజన్? నేను వెళ్ళి తన బట్టలు అప్పచెప్పొస్తే కృష్ణవేణి ఈగో సాటిస్ఫై అవుతుందా? నేను మాట్లాడేది ఈగో గురించి కాదు, రిలేషన్స్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు స్మూత్గా వ్యవహరించాలి అంటున్నాను. నిజమే సృజన్, మీ ఆలోచన ఇప్పుడు నాకు అర్థమైంది. బట్ నేనంత దూరం ఆలోచించలేదు. ఆలోచించాలి రత్న, ఇదేం చిన్న విషయం కాదు. కోడల్ని మనం ఇంట్లోంచి గెంటేశాం, కృష్ణవేణి బాధల్లో ఉంది. మన మాటలు చేతలు ఓదార్పు ఇచ్చేలా ఉండాలి. ఎదుటి వాళ్ళ మనసులు మరింత గాయపడే అవకాశం ఇవ్వకూడదు. అంటే కృష్ణవేణి విషయంలో నేనేం బాధపడ్డం లేదని నువ్వు అనుకుంటున్నావా సృజన్? 24 గంటలు కొడుకు కొడుకు అంటున్నావు కదా, కోడలు ఎక్కడ కనిపిస్తుంది నీకు? సృజన్, నీకు దండం పెడతాను. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? లేదు రత్న, వంశీ బాగయ్యాక నువ్వు కంప్లీట్గా మారిపోయావు. కృష్ణవేణి విషయంలో ఏం జరిగినా పట్టించుకోవడం లేదు. కొడుకు ఏది చెప్తే అది చేస్తున్నావు, కానీ కోడల వైపు మాత్రం ఒక్క మాట మాట్లాడడం లేదు.